ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నియమింపబోవు దినమురాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 3:17. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించువాడు అని. ప్రియులారా, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరు గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అని. ప్రియులారా, క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బదులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలే అనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అని.
సహోదరి సహోదరులారా, ఎవడను తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోనవి అయినను, సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు దయాదాక్షిణ్యపూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి గలవాడవు. గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన గొప్ప క్షమాపణను బట్టి, రక్షణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవ, మేము శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ కనికరమును మేము పొందుకొని నీకు స్వకీయ సంపాద్యమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.